మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ ముగిసింది. 15వ తేదీ మధ్యాహ్నం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన అనేక ప్రశ్నలు సంధించారు. అయితే మొదట్లో తెలీదు, గుర్తులేదు అనే విషయాలకు మాత్రమే పరిమితమయ్యారని, ఆలస్యంగా నోరు విప్పారని పోలీసులు తెలిపారు. దాడి ఎలా జరిగింది, ఎవరు సహకరించారన్న విషయాలను సమగ్రంగా చెప్పారని అంటున్నారు. గతంలో కొన్ని ఆధారాలు పోలీసులు సంపాదించలేకపోయారని, సమర్థవంతమైన పోలీస్ అధికారుల పర్యవేక్షణలో కీలక ఆధారాలు సంపాదిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బెయిల్లపై ఉన్న వైసీపీ నాయకులను కూడా మళ్లీ విచారణకు పిలుస్తామన్నారు ఆయన. కోఆపరేటెడ్, బట్ ఇన్వెస్టిగేషన్ పరంగా ఫర్దర్ గా చెప్పలేము. బట్ ఇన్వెస్ట్ ఈ కోఆపరేటెడ్ జర్నీ స్టేషన్ ఇంకా దీని డిపెండ్ అయ్యి చాలా ఉంది కాబట్టి ఐ కెనాట్ కన్క్లూడ్. యాక్చువల్లీ ఇప్పుడు చేసినా నేను చెప్పలేను యాక్చువల్లీ. బట్ డిస్కషన్ అనేది ఇంకా అంటే ఈ రోజు అనేది కాదు కదా, ఇంకా నెక్స్ట్ 4 మెంబర్స్ ఇంకా కంటిన్యూస్ గా మనం పిలుస్తుంటాము యాక్చువల్లీ.